కాపుల రిజర్వేషన్ల అంశంపై కాకినాడ వాసుల అభిప్రాయాలను మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ముద్దగడ పద్మనాభాన్ని అలంకరణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం ప్రస్తుతమైతే కనుక పాదయాత్రను కొనసాగించాలంటూ ఆందోళన చేస్తారు. మాట్లాడుకు తీసుకొచ్చు సార్. మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? మా డిమాండ్ ఏంటండి, బీసీ రిజర్వేషన్ పెట్టానన్నారు. సరే నమ్మో, నమ్మి మేము ఆయనకు ఓట్లేసి మా భుజాల మీద నడుచుకుంటా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్నాక ఏసీలో కూర్చున్నాక సల్లబడిపోయాడు. మాకెటువంటిది? మేము అడిగి సంవత్సరం నుంచి మా పద్మనాభం గారి నాయకత్వంలో సంవత్సరం నుంచి పోరాడుతున్నాం, కానీ ఎటువంటి రియాక్షన్ లేదు. మంజునాథ కమిషన్ అన్నాడు, ఏమో తెలీదు. తర్వాత ఇంకో గోవిందడి కమిషన్ అంటాడు, ఇంకొకటి కమిషన్ అంటాడు, కానీ ఏమి చేసేదే కనబడట్లేదు. ఈసారి చేసే వరకు, మా పాదయాత్ర జరిగే వరకు, మాకు తేలి వరకు చావైనా రేవైనా తేల్చుకుంటాం. ఈసారి వదిలేది లేదు. మాకు కాంపు రిజర్వేషన్ ఇచ్చే వరకు అంటే పాదయాత్ర చేయాలంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. రోడ్డు మీద నడవడానికి ఎందుకు అనుమతి? రోడ్డు మీద నడవడానికి ఎందుకు అనుమతి? ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ అనుమతి తీసుకున్నారా? ఇంతకుముందు పాదయాత్ర చేశారు, ఓడార్పు యాత్ర చేశారు. ఏ చంద్రబాబు నాయుడు గారు సైకిల్ యాత్ర చేశాడు కదా, ఆయన అనుమతి తీసుకున్నాడా? ఎవరి దగ్గర ఎందుకు మేము అనుమతి తీసుకోవాలా? రోడ్డు మీద నడవడానికి అనుమతి తీసుకోవాలా? ఇది మీకే న్యాయంగా ఉందా? మీకు న్యాయంగా ఉందా? కాబట్టి మేము ఎటువంటి అనుమతి తీసుకోం. మీరు ఎన్నాళ్ళు కాస్తారా కాపలా కాయండి. మేము మాత్రం మా పాదయాత్ర జరుగుద్ది, మా రిజర్వేషన్ సాధించుకుంటాం, సాధించుకునే వరకు వదలం. అంటే అంటే గతంలో సభ తుల్లో సభ పెట్టుకున్నప్పుడు శాంతియుతంగా చేసుకుని పెట్టుకుంటామని చెప్పారు. అప్పుడు మేము ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు, కానీ ఎటువంటి సంఘటనలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుమతి తప్పనిసరి అన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీకు తులిలో ప్రాణ నష్టం జరిగిందా? తులిలో ఏదన్నా ప్రాణ నష్టం జరిగిందా? లేదు కదండి. ఏదో గవర్నమెంట్ సొమ్ము ఏదో ట్రైన్ ఏదో తగలబెట్టారన్నారు. అటువంటి మీరు చరిత్ర ఒకసారి తిరిగేస్తే, ఆర్టీసీ బస్సులు ఎట్టి, ట్రైన్లు ఎట్టి, అన్ని చాలా ఉన్న తగలబెట్టినాయి. ఇది ఒక్కటనే జరిగింది. ప్రాణ నష్టం ఏమి జరగలేదు కదా. ఏదో చేయకూడదు వాళ్ళు, ఏదో జరిగింది అంతే. మా పద్మనాభ గారు గుండగడ్డ కాదండి. ఏమన్నా చేయడానికి అన్ని వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు చేసి దీని మీద వచ్చారు. అంతేకాదు మా వాళ్ళు ఏమి చేయలేదండి. మా వాళ్ళు చేయడానికి వెళ్ళలేదండి. ఆ తర్వాత పోరాడు శాంతంగా చూస్తున్నారు. ఇప్పుడు పద్మనాభ బిడ్డ కోసం అండి, పాపల కోసం, ప్రజల కోసం, పాపలు చెప్పండి. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. మీరు ఒకటే చెప్తారు, తుది సంఘటనకు సంబంధించి దానికి ఎటువంటి సంబంధం లేదు. ముద్దగడ పాదయాత్ర ఖచ్చితంగా అనుమతించి తీరాలని చెప్పేసి వీరంతా కోరుతున్నారు. అప్పటిదాకా తమ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుమన్తో దొత్తు బారెడ్డు.